హిందువుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. హిందువుల చిరకాల వాంఛ నెరవేరే దిశగా కీలక అడుగుపడింది. శ్రీరామచంద్రునికి అద్భుతమైన మందిరాన్ని నిర్మించే పని ప్రారంభమైంది. అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రామజన్మభూమి స్థలంలోని కుబేర్ టీలా వద్ద రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుందర దేవాలయాన్ని కట్టడానికి పునాదిరాయి వేశారు. శంకుస్థాపనకు ముందు రుద్రాభిషేకం నిర్వహించారు. కుబేర టీలా వద్ద పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మహంత కమల్నాయన్ దాస్ రుద్రాభిషేకం నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు వేద పండితుల పవిత్ర మంత్రోచ్చారణ మధ్య మహేశ్వరుణ్ణి పూజించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రామాలయ నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు రుద్రాభిషేకం చేయడానికి ప్రత్యేక కారణముంది. రావణాసురునితో యుద్ధానికి ముందు శ్రీరాముడు పరమశివుణ్ణి ఆరాధిస్తాడు. మహేశ్వరునికి రుద్రాభిషేకం చేస్తాడు. శ్రీరాముడే స్వయంగా రుద్రాభిషేకం చేసినందున ఆ సంప్రదాయాన్నే అయోధ్యలోనూ కొనసాగించారు. రామాలయం భూమి పూజ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. తిథి వార నక్షత్రాలు పక్కాగా చూసుకున్నారు. జూన్ 10 పంచమి శ్రవణ నక్షత్రం. ఉదయం 8:12 వరకు శుభ సమయం ఉంది. దుర్ముహూర్తం రాహుకాలాలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉదయం 8 గంటలకే రుద్రాభిషేకం ప్రారంభించారు. 10 గంటల వరకు రుద్రాభిషేకం ముగించి 11 గంటలలోపు భూమి పూజ చేశారు. వాస్తవానికి రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడో జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడప్పుడే కరోనా ఉధృతి తగ్గే సూచనలు లేకపోవడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని పునాదిరాయి వేశారు. నిజానికి రామాలయ నిర్మాణానికి దాదాపు 30 ఏళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాతి స్తంభాలు శిలల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పనులు మరింత వేగవంతమయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసి విరాళాలు కూడా సేకరిస్తున్నారు. గత నెలలో భూమిని చదును చేస్తుండగా 5 అడుగుల శివలింగంతో పాటు రాతి స్తంభాలు బయటపడ్డాయి.